గలగలం అనే పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి 58 రోజులు పాటు ఆల్మోస్ట్ మన చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లాకు వచ్చినప్పటి నుంచి అన్నకు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ మీరంతా ముందుకు నడిపిస్తున్నందుకు ఆయన మనకి ఏదో మేలు చేయగలుగుతారనే ఒక నమ్మకం పెట్టుకొని ఆయనతో పాటు ముందుకు నడుస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అనంతపురం జిల్లా ఒకప్పటి నుంచి కంచుకోట కావచ్చు తెలుగుదేశం పార్టీకి, మనమందరం కండువాలు వేసుకొని మనం ముందుకు రావచ్చు, కానీ నిన్నట మొన్నటి నుంచి చూస్తున్నా అతి సామాన్యమైన ప్రజలు కూడా బయటకు వచ్చి నారా లోకేష్ గారి వైపు ఒక ఆశగా మాకేదో మా బతుకుల్ని బాగుపరుస్తారనే విధంగా ఆయన వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు చరిత్రను తిరగరాయబోతున్నారనే దానికి ఎటువంటి సంకోచం లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. చరిత్ర తిరగరాయడం అని అంటున్నా ఎందుకంటే మన నాయకుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటికీ బడుగ బలహీన వర్గాల జీవితాల్లో స్వాతంత్రం అనేది లేకపో, కానీ మన అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి మొదలు పెట్టారో ఆ రోజు నుంచి బడుగ బలహీన వర్గాల జీవితాల్లో స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. సామాజిక స్వాతంత్రం ఆయన తీసుకొని వస్తే ఈ రకంగా కాదు, ఆర్థికంగా మా కుటుంబాలు నిలదొక్కాలి, మా రాష్ట్రం నిలదొక్కాలి, నిలదొక్కుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే ఆలోచనతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త చరిత్రను సృష్టించి ఈరోజు అన్న వాస్తవంగా చెప్తున్న ధర్మవరం నియోజకవర్గం గురించి ఆలోచన చేసినట్లయితే దగ్గర 1000 నుంచి 1500 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ నియోజకవర్గంలో మాత్రమే ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఆ రకంగా తాతగారు గాని తండ్రి గారు గాని పెట్టిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను తిరగరాసేటట్టుగా రాబోయే కాలంలో అభివృద్ధిలో కొత్త ఒరవడి సృష్టించేలాగా అన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నాము. మరి దాంతో పాటు ధర్మవరం అనంతపురం జిల్లా ధర్మవరం అంటే ఒకప్పటి నుంచి మీ కుటుంబానికి అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమున్న కార్యకర్తలు ఈ జిల్లా నియోజకవర్గంలో ఉన్నారు. ఖచ్చితంగా అన్న నీ అడుగులో అడుగుడేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే మరొకసారి మేము ప్రాణం పెట్టి తెలుగుదేశం జెండాని ఎగరేయడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుట్లో ఈ ధర్మవరం ఈ రాయలసీమ అనంతపురం ప్రాంతాల్లో వాస్తవంగా చెప్పాలని ఇట్లాంటి మిట్ట మధ్యాహ్నం పూట కూడా చిమ్మ చీకట్లు కలుముకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మిట్ట మనకు అర్ధరాత్రి కటిక చీకటిలో ఒక సూర్యుడు ఉదరించేలా చేశారు ఆయన పరిటాల రవీంద్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. దేనికైనా నీ వెంట నేనుంటా, ముందుకు నడుగు, ఈ జిల్లాని ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందంటూ ఆయన భుజం తట్టి ముందుకు నడిపించారు. ఆ రోజు నుంచి మేము తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా మేము నిలబడుతున్నాం, మాతో పాటు కార్యకర్తలంతా కూడా ఏదేమైనా సరే తెలుగుదేశం జెండా కింద పడుకోకుండా వాళ్ళందరూ నిలబెట్టుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి మా నియోజకవర్గం మీద మా జిల్లా మీద ఇప్పటికే మా జిల్లాకు చాలా చేశారు, చాలా ముందుకు నడిపించారు, ఇక రాబోయే కాలంలో కూడా ఆ ప్రేమ మీకు మా మీద ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ తగ్గకుండా మీరు కూడా అదే రకంగా తాతగారు నాన్నగారు అట్ట చేశారు మీరు అదే రకంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్.